విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్. కళాశాలలో నూతనంగా ప్రారంభమైన బ్యూటీ అండ్ కాస్మెటాలజీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జింతం కళాచక్రపాణి, రోజా ఇండస్ట్రీస్ చైర్మన్ సాక శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు అందుకున్న అభ్యర్థులను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ మధు రాజేష్, ఏవో అంజాద్ అలీ, అధ్యాపకులు డాక్టర్ మల్లారెడ్డి, డాక్టర్ ఎం ప్రభాకర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. దాని సమక్షం లోపల మా కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ డిప్లొమా ఇన్ బ్యూటీ అండ్ కాస్మెటాలజీ సర్టిఫికెట్ కోర్స్ అనేటువంటిది, డిప్లొమా కోర్స్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని నుంచి ఇక్కడికి వచ్చేసి మా విద్యార్థులందరికీ ఆ కోర్సుకు సంబంధించినటువంటి కరికులంని వారు 3 నెలలుగా వారు మా విద్యార్థులకు నేర్పడం జరిగింది. కాబట్టి మా విద్యార్థి నేర్చుకున్నటువంటి మా విద్యార్థిని అమ్మాయిలందరికీ నేను ఈ సందర్భంగా ఇది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత వారు కొంత ఎకానమీ లోపల వారి యొక్క జీవితంలో స్థిరపడడానికి ఈ కోర్సు అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి విద్యార్థిని అదేవిధంగా ఈ కోర్సు నేర్చుకున్నటువంటి ఈ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ విద్యార్థులందరూ ఏది ఈ సర్టిఫికేట్కు ఒక సార్థకతను సూచించుకోవాలి. తర్వాత మీరు భవిష్యత్తు లోపల మీ కాళ్ళ పైన మీరు నిలబడాలని చెప్పేసి మరి సర్వే ముఖ్యం కాదు, చదువుతో పాటు విద్యతో పాటు మరి అన్ని రంగాలలో కూడా అమ్మాయిలు ముందు వరుసలు ఉంటుంది. మరి కార్యక్రమం పిటిషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సహకారం ఇచ్చిన రోజా ఇండస్ట్రీ చైర్మన్ గారు, శైలజ మేడం గారికి వారికి కూడా మీరు ధన్యవాదాలు తెలపాలి. మరి ఈ కార్యక్రమంలో మరి అమ్మాయిలు మరి ఈ రోజులలో ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మరి అందరమే అమ్మాయిలకు ఒక లక్ష్మీ కళ ఉండాలంటే మరి రాబోయే రోజులలో మీరు సంతానం కూడా. ఎందుకంటే నథింగ్ నుంచి సంథింగ్, అంటే ఏమీ లేని దగ్గర వచ్చి ఏదో కొంత పేరు సంపాదించి ఇక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేశాను. కాబట్టి సిరిసిల్లలో ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఏదో ఒక సాయం చేయాలి. దాదాపుగా ఇప్పటివరకు నేను 30,000 మంది స్టూడెంట్స్కి, ఆడపిల్లలకి కోర్స్ ఇచ్చి దాదాపుగా 3,000 మందికి ఉపాధి కల్పించి చాలా బాగా సెటిల్ అయిపోయి పిల్లలు వెళ్ళేటప్పుడు ఒక పల్లెటూరు పిల్లల్లాగా ఉండి తిరిగి వచ్చేటప్పుడు చాలా మోడర్న్గా ఎక్సలెంట్గా వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేది.